డాక్టర్ షుగరు బీపీ ఈ రెండు ఉండడం వల్ల చాలా కాలం మందులు వాడాల్సి వస్తుంది అలాంటప్పుడు ఈ లాంగ్ రన్లో ఇవి వచ్చిన చాలా కాలానికి థైరాయిడ్ లివర్ ఎఫెక్ట్ అవడం కిడ్నీస్ పాడైపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అంటూ ఉంటారు ఇది నిజమేనా కొంతవరకు నిజమే ఇప్పుడు ఏంటంటే డయాబెటీస్లోని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కొంచెం నాన్ నాన్ డయాబెటిక్స్ కన్నా కొంచెం ప్రివలెన్స్ ఎక్కువ ముఖ్యంగా టైప్ వన్ లో అది ఎక్కువగా ఉంటుందన్నమాట ఆర్టోమ్యూన్ డిజార్డర్స్ కాబట్టి ఆ తర్వాత ఈ డయాబెటీస్ అనేది మనం ఎందుకు కంట్రోల్ చేస్తామంటే డయాబెటీస్ వల్ల లాంగ్ లోని కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి ఏ రకమైన కాంప్లికేషన్స్ కన్ను కాలు కిడ్నీ హార్ట్ ఓకే ఈ నాలుగు మనకి టార్గెట్ ఆర్గన్ యూజువల్లీ డయాబెటీస్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే ఏరియాస్ ఇప్పుడు డయాబెటీస్ మంచి కంట్రోల్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ని మనం నివారించవచ్చు నివారించవచ్చు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ కొంతమందికి బిగినింగ్లోనే ఉంటాయి డయాబెటీస్ వచ్చిన కొత్తల్లోనే ఉంటాయి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వల్ల మొట్టమొదట మనకి వచ్చేది ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ యూరిన్లోనే ఆల్బిమిన్ పోవడం అంటారు యూరిన్లో లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్ పోవడం అంటారు బిగినింగ్లో కొంచెం ఆల్బిమిన్ ఆల్బిమిన్ అంటారు ఆ తర్వాత మెల్లిగా ఆల్బిమిన్తో పాటు క్రియాటిన్ కూడా ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల తర్వాత మెల్లిగా క్రియాటిన్ కూడా రైజ్ అవడం యూరియా క్రియేటివ్ రెండు పెరిగితే దాన్ని ఎజోటీమియాస్ అంటారు మామూలుగా అప్పుడు ఆ తర్వాత మేము కి ఆ కేసుని హ్యాండ్ ఓవర్ చేయాలి దీని వల్ల దేనికి ఎఫెక్ట్ అవుతుంది దేని వల్ల అంటే ఈ డయాబెటిస్ కంట్రోల్ లేకపోవడం వల్ల అది డయాబెటిస్ సరైన కంట్రోల్ పెట్టుకోకపోవడం వల్ల ఈ కన్ను కిడ్నీ కాలు కిడ్నీ హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఇట్లా ఏటికైనా ఎఫెక్ట్ అవ్వచ్చు ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు సో కన్ను ఎఫెక్ట్ అవ్వచ్చు అన్కంట్రోల్డ్ డయబెటీస్ వల్ల కళ్ళల్లో మిస్టేక్స్ రావడానికి అవకాశం ఉంది తర్వాత ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డయాబెటిస్ డయాబెటీస్ ఎఫెక్ట్ చేసేది ఏంటంటే రక్తనాళాలను ఎఫెక్ట్ చేస్తున్నాను ఈ రక్తనాళాలు శరీరంలో ప్రతి చోట ఉంటాయి ఇప్పుడు కన్ను ఎఫెక్ట్ అయిందంటే కన్ను కాదు కళ్ళల్లో ఉండే రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి కిడ్నీ ఎఫెక్ట్ అయిందంటే కిడ్నీలో ఉండే రక్తనాళాలు కిడ్నీ ఈజ్ నథింగ్ బట్ ఆల్ వెసల్స్ అనమాట బ్లడ్ వెసల్స్ గ్రూప్ అనమాట అది కిడ్నీ సో కిడ్నీ ఎఫెక్ట్ అయిందంటే కిడ్నీలో ఉండే రక్తనాళాలు ఎఫెక్ట్ అయ్యాయి అని అర్థం దానివల్ల మనకి చిన్న చిన్న సిగ్నల్స్ కనిపిస్తాయి ఒకటి కళ్ళల్లో కానీ వచ్చినప్పుడు సాధారణంగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి అసలు కన్ను ఎఫెక్ట్ అయినా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అయినట్టు ఏమి సిమ్టమ్స్ ఉండవు అందువల్లనే సంవత్సరానికి ఒక్కసారి రొటీన్ స్క్రీనింగ్ మేము చేస్తాం ఓకే మా మాకు బాగానే ఉంది అంత బాగా కనిపిస్తున్నది ఎందుకు చేస్తున్నారు అంటే ఇన్స్పైట్ ఆఫ్ దట్ వీ నో దాట్ లైక్ ఎవ్రీ సంవత్సరానికి ఒకసారి కన్ను పరీక్ష చేయించుకోవాలి డయాబెటీస్ అనేవారు రెండోది పీరియాడికల్గా బ్లడ్ ప్రెషర్ ఒకటి చెక్ చేయించుకుంటూ ఉండాలి ఇవన్నీ చేయించుకుంటే మనం ఎఫెక్టివ్గా కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయచ్చు సో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ డిసీజ్ని ఇప్పుడు కొత్తగా పేరు మార్చారు ఏంటంటే మెటబాలిక్ అసోసియేటెడ్ హెపటైటిస్ అని మ్యాషన్ డి అంటారు అన్నమాట ఇవన్నీ ఏంటంటే ఈ అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఒకప్పుడు కంట్రోల్డ్ డయాబెటీస్లో కూడా లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆ లివర్ ప్రాబ్లమ్స్ మెయిన్గా రావడానికి ఏంటంటే ఈ టైప్ టూ డయాబెటీస్ ఇటియాలజీ మనకి తెలుసుకోవాలన్నమాట అది ఏ విధంగా డెవలప్ అవుతుంది అని ఈ టైప్ టూ డయాబెటీస్ ఏంటంటే ఇంబ్యాలెన్స్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై డిమాండ్ ఏంటి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ టూ మచ్ ఆఫ్ రిఫైన్ ఫుడ్ స్ట్రెస్ అండ్ టెన్షన్స్ లైఫ్ అలా ఉన్నప్పుడు అది డిమాండ్స్ దేని మీద ప్యాంక్రియాస్ మీద సో ఆ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది ఈ ఎక్సెస్ అన్వాంటెడ్ ఇన్సులిన్ పోయి మనకి లివర్లో చేరిందనుకోండి ఈ ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ లివర్ వస్తుంది ఆ లివర్ ఎఫెక్ట్ అయింది అదే విధంగాను యంగ్ గర్ల్స్ లోని ఆ ఎక్స్ట్రా అన్వాంటెడ్ ఇన్సులిన్ పోయి ఓవరిస్ మీద ఓవేరియన్ సిస్ట్ లాగా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ పీసీఓడి అంటారు కామన్గా ఉంది డయాబెటీస్ అనమాట అదే రకంగా ఈ లివర్ లోని మనకి ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ లివర్ ఉన్నప్పుడు మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి పది టు పన్నెండు పర్సెంట్ బరువు తగ్గాలి దానికి ఫ్యాటీ లివర్కి ప్రత్యేకమైన మాత్రలు అంటూ ఏమి ఉండవు బరువు తగ్గడమే ట్రీట్మెంట్ బరువు తగ్గకుండా డయాబెటీస్ కంట్రోల్ పెట్టుకోకుండా ఉంటే కొన్ని రోజులకి అందరూ కాకపోయినా కొంతమందికి క్రానిక్ లివర్ డిసీజ్ కింద టర్న్ అవ్వడానికి అవకాశం ఉంది అందువలన మనము ఈ డయాబెటీస్ని మంచి కంట్రోల్ చేసుకోవాలి దాంతోపాటు ముఖ్యంగా బరువు తగ్గాలి రైట్ రైట్